గురుగారి వీడ్కోల్ సందేశం తీసుకోండి మీ దాంట్లో నుంచి. నడువు నిటారుగా ఉంచుకోండి. శరీరంలో కానీ కాళ్ళల్లో కానీ ఫేషియల్ మజిల్స్లో చాలా ఎక్కువ టెన్షన్ మనం పెట్టుకుంటాం. ఆ టెన్షన్ రిలీజ్ చేసుకోండి. కావాలంటే బుబ్బెని పూరించుకుని అటు ఇటు తిప్పుకోండి. కళ్ళు మూసుకున్నారు కనుక మిమ్మల్ని ఎవరూ చూడరు. అంచేత మీ మహాకృతి ఎవరికి కనిపించదు కనుక మీరు గాభరా పడకలేదు. బుగ్గలు పూరించి రైట్ హ్యాండ్ ముఖ్యంగా మీ చీక్లో ఎంత రిలీఫ్ వస్తుందో అబ్జర్వ్ చేసుకోండి. బుగ్గల్ని పూరిస్తే నోట్లో నీళ్లు ఉండి పుక్కలిస్తున్నట్టు, బాగా నీళ్లు నింపుకుని పుక్కలిస్తున్నట్టు చెప్పింది చేయండి. మీరు మిమ్మల్ని చేయమని చెప్తున్నా నేను, హరిహరలు చెప్పడం లేదు. ముఖ్యంగా కంటి కిందకి అక్కడికి ఆ గాలిని చెప్పుకోండి. మంచి ఫేషియల్ ఎక్సర్సైజ్ ఇది. క్రీమ్స్ పౌడర్స్ అవి రాసుకోవటం కంటే కూడా ఇది ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది మీకు ఫిజికల్గా కూడా. మీకు ఇవ్వబడినటువంటి గురువుగారి ఫోటోని చేతిలో తీసుకోండి. జాగ్రత్తగా వారి పాదాలను చూసుకోండి. గురువు యొక్క పాదాలు అవే మనకి శరణాగతి. ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాకుండా భౌతిక జీవితాలలో కూడా మీకు ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి స్వల్పమైనటువంటి బాధ వచ్చినా కూడా ఆ పాదాలను శరణు వేయండి. అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఆ గురు పాదుకలతో ఈ క్షణం నుంచి మీకు సంబంధం ఏర్పడుతుంది. ఆ పాదాలకు నమస్కరించుకోండి. మీ ఆర్తి బట్టి ఫలితాలు ఉంటాయి. ఫోటోయే అనుకుంటే ఫోటోయే, ఫోటో కాదు అనుకుంటే అది అంతా కూడా. గురువుల యొక్క ఫోటోలు కేవలము ఒక ఫోటో మాత్రమే కాదు. అందులో ఈ ఫోటో ఫోటో మాత్రమే కాదు, విశేషమైనటువంటి సాధన బలముతో స్పెషల్గా వారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు చెప్పినటువంటి విధానంతో మీకు అందజేయబడుతోంది. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ క్షణం నుంచి మీరు 24 కోట్ల గాయత్రి మంత్ర జపానికి వారసులు అవుతున్నారు. అయిపోయారు, యు హావ్ బీన్ గివెన్ దట్. కానీ ఈ వారసత్వానికి కండిషన్స్ ఉన్నాయి. ఒక ధనవంతుడైనటువంటి తండ్రి తన పిల్లకి, తన కుటుంబ సభ్యులకు కానీ తన ధనాన్ని అందజేసే ముందు తనకు నచ్చిన కండిషన్స్ పెడతాడు. దీన్ని దీనికే ఖర్చు పెట్టాలి అంటాడు, దాన్ని దీనికే ఉపయోగించుకోవాలి అంటాడు. ఆ నియమాలు మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. 24 కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. యు ఆర్ ఫ్రీ టు యూజ్ ఇట్. కానీ దేనికి మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నదే ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. దాన్నే ఇందులో చెప్పబడింది. వీడ్కోల్ సందేశం బ్లాక్ లెటర్స్లో, బోల్డ్ లెటర్స్లో ఉన్నది ఆయన చెప్తారు. మామూలుగా ఉన్నది దాని గురించి నేను ఇచ్చినటువంటి వివరణ. చాలా సీరియస్గా దీన్ని మీరు మీ నెత్తురులోకి ఇంకిపోయేటట్టు చదువుకోండి. టెక్స్ట్ బుక్ లాగా నాకు కొన్ని వందల మంది గురువులతో పరిచయం ఉంది. 40-50 మంది గురువులతో అతి ఘనిష్టమైనటువంటి సంబంధం ఉంది. కానీ ఎవరు కూడా ఇంత క్లుప్తంగా, ఇంత అద్భుతంగా, ఇంత డైరెక్ట్గా ఒక వ్యక్తి స్వయముగా గురుస్థాయికి ఎదగలిగేటటువంటి విధానము ఇది తప్ప ఇంకెక్కడా కనిపించలేదు. హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో ఉండేది, అది ఇంకా మంచిది. నేచురల్లీ ఒరిజినల్ ఇది ఒరిజినల్.
అది తీసి చదువుకోండి. కానీ చదువుకోండి అనేటటువంటి మాటని మనం చాలా నాశనం చేసేసాం. చదువుకోండి అంటే అర్థం ఏంటంటే చదివింది ఆచరణలో పెట్టండి అని. ఆచరించకపోతే ఎంత గొప్పదైనా వేస్తే. ఇంచేత బోల్డ్ లెటర్స్ అందరూ చూడండి, మనం ఈనాడు యుగసంధి సమయంలో ఉన్నాము. అది ఈ లెటర్, అది మీకు అర్థం అవ్వాలి. ఈ దీక్ష తీసుకుంటున్నటువంటి మీకు మనము యుగసంధి కాలంలో ఉన్నాము అన్నది అర్థం అవ్వాలి. ఈ యుగసంధి కాలము 1750 నుంచి 2250 వరకు ఉంటుంది. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనం యుగసంధి యొక్క యుగసంధిలో ఉన్నాం. మిడిల్ పాయింట్ ఇది 250 ఇయర్స్. ఇది 250 ఇయర్స్ 2000కి. 2000 ఇది సెంట్రల్ పాయింట్. అందువల్ల ప్రపంచం అంతా వెర్రెత్తిపోయింది. 2000 2000 2K 2KY వెరీ అవుతే ఎత్తింది. కానీ చూస్తున్నట్టు అనిపించింది చాలా మందికి. మిలినియం 2000 వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది. చాలా చోట్ల సెంటర్స్ కట్టేశారు. వచ్చింది, వెళ్ళిపోయింది. అది చేయవలసిన పని జరిగిపోయింది కూడా. కానీ చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే యుద్ధం జరుగుతుంది అనుకోండి రెండు దేశాల మధ్య, రియల్గా యాక్టివ్గా కష్టపడి బాధపడేది మిలిటరీ వాళ్ళే. కానీ దేశం అంతా వెదెత్తిపోతుంది. దేశం అంతా కూడా టెన్షన్లో ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ టెన్షన్లో ఉంటారు. మన వాళ్ళు గెలుస్తున్నారు అనేటటువంటి వార్తలు వస్తూ ఉంటే ఉత్సాహంతో డ్యాన్సులు వేస్తాం. మన వాళ్ళు ఓడిపోతారు అంటే నిరాశ నిస్పృహలతో మూల పడిపోతాం. అది జరిగింది 2000 సంవత్సరానికి. వీఆర్ క్రాసింగ్ ద మిడిల్ పాయింట్. వి అంటే ఎవరు? మొత్తము మానవ జాతి. అది అర్థం చేసుకోండి. మీ చేతనత్వంలో నేను అనేటటువంటి మాట, మీరు అనేటటువంటి మాట, మీరు ఈ కాలంలో ఏ ఆధ్యాత్మిక పుస్తకం చదివినా అది మీ ఒక్కళ్ళకి సంబంధించింది కాదు. సంపూర్ణ మానవ జాతికి సంబంధించింది అని గుర్తుంచుకోవాలి. మీరు ఆ లెవెల్లో ఆలోచించగలగాలి. రెండోదేంటి, ఈనాడు దీక్ష తీసుకుంటున్నటువంటి మీరు సైనికుల్లో చేరిపోయారు. యూఆర్ గోయింగ్ టు ఫైట్ ది బ్యాటిల్. మీరు యుద్ధంలో పాల్పంచుకోబోతున్నారు. ఏ యుద్ధంలో? దానికి ఇన్వర్టెడ్ కామాజ్లో కింద నుంచి 4వ లైన్ బోల్డ్ లెటర్స్లో చూడండి. దుష్ప్రవృత్తులు చూస్తున్నారని మనము ప్రతి వారికి దుష్ప్రవృత్తుల దుర్భావనలతో నిండిన చీకటి యుగము గడిచిపోయినది అనే విశ్వాసాన్ని కలిగిస్తారు. అంటే ముందు మీరు కలగాలి. మనం ఇతరులకు చెప్పడం రైట్ సార్, ఇంకెక్కడి నుంచి నేను ఒక ప్లే కార్డు మీద రాసిస్తాను, దుష్భావనలు దుర్భావనలతో నిండినటువంటి చీకటి యుగము గడిచిపోయింది అని. ఇంకా రోడ్డు మీద అంతా తిరుగుతూ ఉంటాను, లేకపోతే నేను ఒక క్యాప్ మీద ఇది రాసుకుని ఆ క్యాప్ పెట్టేసుకుంటాను. మీకు ముందు ఆ నమ్మకం రావాలి. ఆ శ్రద్ధ వచ్చిందనుకోండి, ఈ క్షణంలోనే మీరు ట్రాన్స్ఫామ్ అయిపోతారు. ఈ క్షణంలోనే హిమాలయాలలో ఉన్నటువంటి ఆ పరమ గురువులతో మీకు సంబంధం ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. ఇలాంటివి జరుగుతున్నాయి అనే దానికి నిదర్శన మనం కాస్త కళ్ళు విప్పి చూసుకుంటే తెలుస్తుంది. బాబా అనేటువంటి సినిమా హిమాలయాలలో ఉన్నటువంటి పాపం ఒక సున్నా తగ్గించాడు ఆయన 2000 సంవత్సరాలే అన్నాడు. యాక్చువల్గా అది 20,000 సంవత్సరాల వయస్సు ఆ బాబాజీకి. ఆయన నందనవనంలో ఉన్నటువంటి ఆ ఋషి సమూహంలో ఉన్నటువంటి అతి చిన్న బాలుడు, బచ్చా గారు అనమాట ఆయన. ఆయన్ని బచ్చా అంటూ ఉంటే ఆయన చిన్నవాడు అనుకోకండి. గురు సత్తాలో వాళ్ళ లెవెల్లో ఆయన బచ్చా. ఆయన ప్రపంచానికి మనకి మధ్య, గురువులకి మధ్య వారధిగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాల్లోనే దిగిపోతున్నాయని. సినిమా ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అది వేరే విషయం, దాని గురించి కాదు నేను చర్చించింది. ఈ విషయము
ప్రతి వ్యక్తికి చెప్పాలి అనే గురువుల యొక్క ఆర్తి దాన్ని బట్టి తెలుస్తుంది. హిమాలయాలలో ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక కూటమి ఉన్నది. ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఇష్టపడితే ప్రపంచంలోకి వచ్చి దాని గురించి చెప్పవచ్చు, ఇష్టం లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. అది అక్కడ చెప్పబడినటువంటి రహస్యం. ఆ సినిమా ద్వారా రజనీకాంత్ యొక్క గురువు యూఆర్ ఆల్రెడీ లేట్ బై 4 ఇయర్స్ అని అంటూ అంటాడు ఇంటర్వ్యూలో. నువ్వు ఈ సినిమా 4 ఏళ్ళ కిందకే తీయాల్సింది, ఇప్పుడు తీసావు, ఇంకేటప్పుడు 2000 ఇప్పుడు తీశాడు. తప్పప్పుల గురించి నేను మాట్లాడటం లేదు. అవగాహన మీరు ఏం చేసుకోవాలంటే, మనం ఈ యుగ సంధి కాలంలో ఉన్నాము అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? యూఆర్ గోయింగ్ టు ఫైట్ ది బ్యాటిల్. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి దుష్ప్రవృత్తులతో దుర్భావనతో యుద్ధం చేయబోతున్నారు. యుద్ధం చేయడానికి మిలిటరీ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళదలుచుకున్నారో, మీకు కావలసినటువంటి వనరులు, మీకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, మీ పిల్లలకి కావలసినటువంటి రక్షణ గవర్నమెంట్ తీసుకుంటుంది. మీరు వెళ్ళి యుద్ధంలో గెలుపుతారు, మీరు యుద్ధంలో గెలిపాక మీ ఫ్యామిలీ కేర్ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ తీసుకుంటుంది. మీరు యుద్ధం చేస్తున్నటువంటి ప్రాంతంలో మామూలు వ్యక్తి వెళ్ళలేనటువంటి ఆ ప్రాంతంలో మీకు ఆహారం ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. మీకు అక్కడ ఆహారం ఇవ్వకపోతే వీడు యుద్ధం ఏం చేస్తారు? అర్థమవుతుంది కదా. అంతేత అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నది, మీ ఇష్టం వచ్చినట్టు మీ కుటుంబ సమస్యలకి మీ దానికి మీరు చేసుకుంటూ నాకు రక్షణ బాబు అంటే వాడు ఇవ్వడు. మీకు అది అర్థం అవ్వాలి. కానీ మీరు ఎప్పుడైతే ఈ దుష్ప్రవృత్తులతో దుర్భావనతో యుద్ధం చేయటం మొదలెడతారో, ఆటోమేటిక్గా మీరు ఆ రక్షణకి అర్హత వచ్చేస్తుంది. నా అంతటా నేను కుటుంబ బాధ్యతలు వదిలేసి 10,000 అడుగుల ఎత్తులో హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. మీకు తిండి పెట్టేవాడు ఉండడు, మీ వైపు చూసేవాడు ఉండడు. కానీ 10,000 అడుగులు ఎత్తున ఇండియా బార్డర్ లైన్ ఉంది, అక్కడ మిలిటరీ వాళ్ళు కాపలా కాస్తుంటారు. మా నాన్నగారు అక్కడ పనిచేస్తున్నప్పుడు గ్యాంగ్టాక్లో క్యాప్టెన్ రావు అని ఒక అతను పరిచయం అయ్యాడు. అతను పాపం 3-4 వేల అడుగుల కిందకి దిగి హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ నగరానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, వాళ్ళకు కావలసినటువంటి సరఫరాలు, ఏ టైప్ ఆఫ్ బిస్కెట్స్ వాళ్ళు కావాలనుకుంటున్నారో ఆ క్వాలిటీ బిస్కెట్స్ రాలేదు అక్కడికి. దాని మీద యుద్ధం చేయడానికి వచ్చాడు, మా క్వాలిటీ బిస్కెట్స్ రావటం లేదు అని. ఎక్కడ? హిమాలయాలలో 10,000 అడుగులు ఎత్తున్నా. ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ద మిలిటరీ. అర్థమవుతుందా? మీరు ఆ మానసిక స్థితి తెచ్చుకోవాలి. యుగ సంధి కాలంలో మీరు ఈ దీక్ష తీసుకుంటున్నప్పుడు మామూలు ప్రొటెక్షన్ కాదు, మీకు అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ వస్తుంది, మీకు మీ పిల్లలకి కూడా. కండిషన్ ఏంటి అంటే, ఆర్ యూ ఫైటింగ్ ద బ్యాటిల్? నేను మిలిటరీలో ఉన్నానండి, కానీ మెడికల్ లీవ్ పెట్టాను, నేను ఇంటికి వచ్చేసాను, యుద్ధం అయిపోయిన తర్వాత మెడికల్ లీవ్ నేను వెనక్కి తీసుకుంటాను అనే మానసిక స్థితి మనలో ఎక్కువ మందికి ఉంది. వి ఆర్ నాట్ రెడీ టు ఫైట్. ఈ యుగ సంధి కాలంలో చేస్తున్నటువంటి ఈ యుద్ధం మీకు ఎన్ని రకాల వరదానాలు తీసుకొస్తుందో కూడా మీరు ఒక చిన్న ఉదాహరణలతో అర్థం చేసుకోండి. భారతదేశ స్వాతంత్ర్యం కోసం డబ్బులాడినటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా పెన్షన్స్ ఇవ్వబడుతున్నాయి. ఇప్పటికి కూడా ఇదేదో చాలా బాగుంది, ఇప్పుడు నేను కూడా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో యుద్ధం చేస్తానని మీరు అనుకున్నా తెలియదు, అసంభవం. అది ఆ టైం వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను తప్ప ఆధ్యాత్మిక సాధనకి టైం వెళ్ళిపోతుంది అని చెప్పటమే. యూ కెన్ గో ఆన్ ప్రేయింగ్. ఈ యుద్ధంలో పాలు పంచుకోవడానికి మాత్రము మీరు లాస్ట్ స్టేజెస్లో వచ్చారు. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ మిలిటరీ కార్యక్రమాలలో మీరు పాలు పంచుకోలేరు. బట్ ద థింగ్స్ విల్ గో ఆన్. భారతదేశం స్వాతంత్రం వచ్చేసాక ఇంకా చాలా పనులు ఉన్నాయి, చాలా చేసాం. కానీ ఆ స్వాతంత్రం వస్తున్నప్పుడు లాయర్స్ వాళ్ళ పని మానేశారు, స్టూడెంట్స్ వాళ్ళ చదువు మానేశారు,
అందరూ వాళ్ళు చేస్తున్నటువంటి సోకాళ్ళ బాధ్యతలను వదిలేసి స్వాతంత్ర సంగ్రామంలో దూకారు. ఈనాడు ఎవడైనా బాంబులు అది వేస్తే మనం వాళ్ళని తప్పు అంటాం, కానీ ఆనాడు ఒక బాంబు వేసినటువంటి వాడిని సినిమాలు తీస్తున్న వాళ్ళ మీద, 19 ఏళ్ళ చిన్న కుర్రాడి మీద. ఎవరి గురించి చెప్తున్నాను నేను? భగత్ సింగ్. బాంబేగా వేశాడు, అంతకంటే ఘనకార్యం చేయలే. కానీ ఎప్పుడు వేశాడు? ఆ కాలం యొక్క మహిమ. దేనికోసం వేశాడు? ఆ మానసిక స్థితి యొక్క మహిమ మిమ్మల్ని అమరుణ్ణి చేసేస్తుంది, మీ జీవితాన్ని ధన్యం చేసేస్తుంది. ఆ మానసిక స్థితిలో మీరు ఉండాలి. ఈ దీక్ష తీసుకుంటున్న వాళ్ళని ఆ డైరెక్షన్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. యూ హ్యావ్ టు ఫైట్ ఏ బ్యాటిల్. ఈనాడు ఉన్నటువంటి దుష్ప్రవృత్తులు, ఈనాడు ఉన్నటువంటి దుర్భావనలు, ఈనాడు ఆదర్శరహితమైనటువంటి మానసిక స్థితితో మీరు యుద్ధం చేయాలి. కానీ ఈ యుద్ధం తమాషా ఏంటి అంటే మీరు ఎక్కడికో వెళ్ళి చేయక్కర్లేదు, మీలోనే చేసుకుంటారు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఫైట్ ఉందే, ఈ ఫైట్ మీలో చేసుకుంటారు. అంతర్యాగము అంటాం అందుకే దీన్ని. అంచేత మొట్టమొదట ఈ దీక్ష తీసుకుంటున్నటువంటి మనము ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మనం యుగసంధి కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాబోయే 250 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాలు అవసరము ఉండవు. ఈ కార్యక్రమాలు ఇంకా అవసరం ఉండవు. యుద్ధం అయిపోయిన తర్వాత మిలిటరీ వాళ్ళు యుద్ధం చేయరు, ఇంకోళ్ళని చంపరు. దే హెల్ప్ ఇన్ రీబిల్డింగ్ ద నేషన్. కానీ తర్వాత 2250వ సంవత్సరం వచ్చిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమం, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదు. అంచేత మీరు చేస్తున్నటువంటి గాయత్రి మంత్ర జపము, మీరు చేయబోయేటటువంటి కుండలిని సాధన, మీరు చేయబోయేటటువంటి పంచకోశ అనావరణ, మీరు చేయబోయేటటువంటి త్రిగంధ భేదన, ఇవి మనం చేయబోతున్నాం, గ్యారంటీగా చేయబోతున్నాం. అక్కడ ఇంకా మీ యొక్క స్పీడ్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మూడు గ్యారంటీగా మీలో ప్రతి ఒక్కళ్ళు చేయవలసి వస్తుంది. మొట్టమొదటిది ఏంటి అంటే షట్చక్ర జాగరణ, రెండవది పంచకోశ అనావరణ, మూడవది త్రిగంధి భేదన. 6 చక్రాలు 5 కోశాలు 3 గ్రంథులు. దీనిని మనము ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్గా నేర్చుకుని రాబోయేటటువంటి తరాలకి అందజేస్తాం. అది అందజేయడానికి కావలసినటువంటి శక్తి, దానికి కావలసినటువంటి ఫౌండేషన్, ఇప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్స్ ఫౌండేషన్, ఈ ట్రస్ట్లు ఉన్నాయే, ఇవంతా కూడా కోట్ల కోట్ల డబ్బు. అవి చెప్పబడినటువంటి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి అందజేస్తాయి, అంతే కదా. ఈ విధమైనటువంటి పంచకోశ అనావరణ, షట్చక్ర జాగరణ, త్రిగంధ భేదన అనేటటువంటి కార్యక్రమాలు లో రీసెర్చ్ చేస్తున్నటువంటి మీకు గురువు గారు 24 కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని అంతరిక్షంలో పెట్టి ఉంచారు. దీన్ని మీకు అర్థం అవ్వాలి అంటే గురువు గారి యొక్క ఆత్మకథ ఖచ్చితంగా చదువుకోండి. తీసుకోండి, దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళది ఒక టెక్స్ట్ బుక్ అది. ఆయన ఏం చేశాడు, ఆయన ఆ స్థితికి ఎలా వెళ్ళాడు, అంత ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి తప్ప అందులో మెలకిస్తేం లేవు. తను ఆ స్థితికి ఎలా వెళ్ళాడు, రెండోది మాతాజీ యొక్క ఆత్మకథ, రెండు ఇంపార్టెంట్. దాన్ని టెక్స్ట్ బుక్గా చదవండి, పారాయణ గ్రంథాలుగా కాదు. అది మీ లైఫ్ని గైడ్ చేయాలి, మీ జీవితాలు అలా మౌల్డ్ అవ్వాలి. ఈ యుగసంధి కాలము 2250 తర్వాత ఈ కార్యక్రమాలు పబ్లిక్ అయిపోతాయి. పబ్లిక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? యూ విల్ బికమ్ ద లీడర్స్. మీరు దారి చూపిస్తారు ప్రపంచాన్ని. అది అర్థం చేసుకోండి. ఆ స్థితిలో ఆ మానసిక స్థితిలో మీరు ఈ క్లాసెస్ని కానీ దీన్ని కానీ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. మిలిటరీ అనేసరికల్లా నిరంతర జాగరూకత. దీక్ష తీసేసుకుందాం, మళ్ళీ మామూలు జీవితంలోకి మీరు వెళ్ళటానికి వీలు లేదు. మానసిక స్థితిలో అన్ని మామూలుగానే ఉంటాయని చెప్పాను, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీక్ష తీసేసుకుందాం, మేము గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయాం కనుక మీకు మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ ఏమీ తెలియదు.
యువర్ ఓరియంటేషన్ విల్ చేంజ్. గాళ్ళు కొట్టేవాళ్ళు ఉదాహరణ ఇచ్చాను కదా, నా కర్మ కాలింది రాళ్ళు కొడుతున్నాను ఒకడు, కుటుంబాన్ని పోషించడానికి దేవాలయంలో రాళ్ళు కొడుతున్నాను ఒకడు, ఒక దేవాలయాన్ని నిర్మించడానికి నేను రాయి కొడుతున్నాను ఒకడు. యాక్షన్ ఒకటే. మీ జీవితాలలో ఏ మార్పు బాహ్యంగా రాదు. మీరు చేస్తున్న ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. మీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాలు కానీ బాహ్య జగత్తులో ఉన్నటువంటి సంబంధాలు కానీ ఏమీ మారవు. మారాయంటే మీకు అర్థం కాలేదన్నమాట నేను చెప్తున్నది. ఏం మారో అవి ఇంకా అందంగా కనిపించడం మొదలెట్టాయి. ఎందుకంటే అది భగవంతుడు కొరకు చేస్తున్నటువంటి సేవగా మీరు గుర్తించగలుగుతారు, గుర్తించగలుగుతారు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, ప్రజలకి అవసరమైనటువంటిది తీసుకుని ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి వాడికి అవసరమైనవి, ప్రజలకు అవసరమైనవి, ఈ ఊళ్ళో లేనివి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందజేస్తాడు. సేవే అది. కానీ వాడు సేవ చేస్తున్నాను అనుకోవటమే, నేను డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నాను అనుకుంటున్నాడు, అది భ్రష్ట చెందినది. చేసే పని అంతే, నువ్వు డబ్బు కోసం చేసినా వాళ్ళకి లేదే ఎక్కడో ఉంది దాన్ని నేను తీసుకొచ్చి ఇస్తున్నాను అని చేసిన కార్యక్రమం ఒకటే కదా, అక్కడ ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి ఇస్తావు. కానీ ఇక్కడ వీడు ఎందుకు తీసుకొచ్చి ఇస్తున్నాడు? సేవ అనుకోవటం లేదు. వాడు మూర్ఖుడు ఏమనుకుంటాడంటే నాకు డబ్బు కావాలి కనుక, నీకు డబ్బు కావాలి కనుక నీకు ఇష్టం వచ్చింది నమ్మితే ఎవడు కొండు. ఏం చేయాలి నువ్వు? ఇతరులు పనికొచ్చేదంటే నీకు తెలియకుండా సేవే చేస్తున్నావు. ఓ మున్సిపాలిటీ వాడు చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నాడు. ఎందుకు ఊడుస్తున్నాడు అంటే నేను డబ్బు కోసం చేసుకుంటున్నాను. కానీ పిచ్చివాడు వాడు సేవే చేస్తున్నాడు. ఈజ్ కీపింగ్ ద సిటీ క్లీన్. కానీ అది వాడికి అర్థం అవటంలే. అసలు మీ రెగ్యులర్ కార్యక్రమాలు ఏమీ మారవు, అన్నీ అలాగే ఉన్నాయి. భార్యాభర్తల సంబంధంలో మొత్తం మీద సౌందర్య దారి యొక్క మొదటి శ్లోకం నుంచి ఆ 100 శ్లోకాల కార్యక్రమాలు, ఆ 100 శ్లోకాలను చెప్పినటువంటి సాధనలు మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అది ఒక మానసిక స్థితి అర్థం కావటం లేదు. అంచేత ఆ విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి యుద్ధము మనం చేయబోతున్నాం దుష్ప్రవృత్తులతో, దుర్భావనలతో. ఎక్కడిక్కడే మీరు ఎక్కడికి వెళ్ళిపోకల్లే, అది ముందు అర్థం చేసుకోవాలి. మీరు ఆధ్యాత్మికతో వెళ్ళాము అంటే ఎంతమంది భార్యలు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటారు, మా ఆయన ఇంక వెళ్ళిపోతానన్నానండి అని. ఆ మాట అన్నాడా? గురువు గారు పని చేయడానికి నేను వెళ్ళిపోతానన్నాను అన్నాను. ఇంకేముందండి, మీరేమో ఇలా చెప్పిస్తారు, ఆయన ఏమో వెళ్ళిపోతానన్నాను. మళ్ళీ చెప్పు ఏమన్నాడు అన్నాడు. ఏం లేదు, నేను గురువు గారి పనికి వెళ్ళిపోతాను అన్నాడు. ఓకే వెళ్ళాడన్నా. నువ్వేమి సంభాషణ, వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు, నీకు చెప్పడు వెళ్ళిపోతున్నాను ఒట్టు కాటిగా పెట్టి. అంతేత ఆయన చెప్తున్నంత వరకు ఇవాళ సేఫెస్ట్ పర్సన్, ఎవ్వడు వెళ్ళడు, కేవలము నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికి, నీ చేత ఇంత ఎక్కువ ఎక్కువ సేవ చేయించుకోవటానికి అంటున్నారే తప్ప ఎవ్వడు ఎక్కడికి వెళ్ళడు. గాభరా పడకండి. కానీ అసలు వెళ్ళకూడదు, అసలు ఆ మాట కూడా రాకూడదు. అది అర్థం చేసుకోండి. ఎక్కడికో వెళ్ళి కాదు మీరు సేవ చేయవలసింది, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ సేవ చేయాలి. అది అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాతో చాలామంది అంటారు, మాస్టర్ అవుతే మీ ఆశ్రమానికి వచ్చేసేదా రావద్దు, మరి ఎక్కడుండాలి, ఎక్కడుండాలో అక్కడే ఉండు, ఏమీ మార్పు రాకూడదు నీ బాహ్య జీవితంలో. మార్పు ఎందులో రావాలి? దుష్భావనలు, దుష్ప్రవృత్తులు ఇంకా ఉండవు ప్రపంచంలో. దానికి తగినటువంటి వాతావరణం వచ్చేసినది అని మీరు నమ్మాలి. ఆ శ్రద్ధ మీకు రావాలి.